ముఖ్యమంత్రి మిత్రుడు రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుపై నర్సాపురం ఎంపీ చేగొండి హరిరామ్ జోగయ్య నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అంతటికి ఆయనే స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంటూ విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రిని పొగిడితే జూబ్లీ హిల్స్ లో స్థలం ఇప్పిస్తానని మధ్యవర్తి ద్వారా కేవీపీ ప్రలోభ పెట్టారని ఆరోపించారు. కేవీపీనే పెద్ద కలెక్షన్ కింగ్ అంటూ జోగయ్య ఢిల్లీలో ధ్వజమెత్తారు. రాజశేఖర రెడ్డి గారి యొక్క అవినీతి వెనకాల ఈ రామచంద్రరావు గారి హస్తమే ఉందని ప్రజలు కూడా అనుకుంటున్నారు. మరి వారు కోట్లాది రూపాయలు సంపాదించిన వెనకాల ఇవాళ స్క్రీన్ ప్లే డైరెక్షను లేక కలెక్షన్ కింగు అన్నీ కూడా ఈ రామచంద్రరావు గారే అనేటువంటిది ప్రజలు అభిప్రాయం పడుతున్నారు. ఈవేళ కాంగ్రెస్ పార్టీ ఏ స్థితికి వెళ్ళిందంటే మంత్రుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి దగ్గర నుంచి కార్పొరేటర్ వరకు కూడా ఫ్యూడ్ అయిపోయి దోపిడీలు రాష్ట్ర ధనాన్ని ఖజానాన్ని కూడా దోపిడీ చేసేస్తూ ఈవేళ మరి ఆ విధంగా తయారైంది ఈ పార్టీ.